దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలని అలాంటి గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం పల్లె ప్రగతి అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గత మండలం లింగాపూర్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రకు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్ర పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస అని చంద్ర అన్నారు. దేశంలో అత్యధిక గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలిచాయని చంద్ర పేర్కొన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడానికి ముందు కరెంట్ కోసం పొలాలల్లో పడుకొని ఎప్పుడు కరెంట్ వస్తుందా అని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉండేది. ఇలా కేసీఆర్ గారు మొట్టమొదలుగా 24 గంటల ఉచిత కరెంటును ఏర్పాటు చేయడంతో పాటు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి పంటలన్నీ కూడా గొప్పగా పండేటువంటి విధంగా పండించినటువంటి ప్రతి ధాన్యపు గింజను ఇక్కడనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఉంటున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. ఇలా మనము నేరుగా వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్ను ఏర్పాటు చేసుకొని మొక్కలు పెట్టుకునేటువంటి గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు మాత్రమే చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్ప ఆలోచన చేయలేదు. ఇలా పల్లెలన్నీ కూడా చాలా గొప్పగా స్వరాజ్యం పల్లె స్వరాజ్యం రావాలని పల్లె ప్రగతి ద్వారానే ఈ యొక్క గ్రామ స్వరాజ్యాన్ని పెంపొందించడం కోసం గొప్పగా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే.